హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి చాలా మంచి అప్డేట్స్ అయితే వచ్చాయి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకి తెలుగు విద్యార్థి యాప్ ద్వారా స్పెషల్ ఆఫర్స్ అందించడం జరుగుతోంది ఎస్ఐ కానిస్టేబుల్ హైకోర్టు జిల్లా కోర్టు ఉద్యోగాలకి అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని సిక్స్ మంత్స్ వ్యాలిటీతో కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అందించడం జరుగుతోంది ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ పదకొండవ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్కి ఈ ఈరోజు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకుంటే వయోపరిమితిలో సడలించాలి వయోపరిమితి అనేది సడలించాలి అనేసి ముఖ్యమైన సమాచారం పత్రికాముఖంగా రావడం జరిగిందనమాట ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం తర్వాత ఇప్పుడే పోలీస్ కాని కానిస్టేబుల్ ఉద్యోగ ప్రకటన చేసింది నాలుగేళ్లుగా సాధన చేస్తున్నాం ఈ ఉద్యోగ ప్రకటనలో అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం సాయుధదళ ఉద్యోగాల్లో వయోపరిమితి సడలించింది అక్కడిలాగే మన ప్రభుత్వం సైతం సడలింపు ఇస్తే నిరుద్యోగ యువతకు అవకాశం ఉంటుంది అనేసి సమాచారం అయితే ఉంది అలాగే వయోపరిమితి పెంచాలనేసి ఇక్కడ కూడా కొంత సమాచారం అయితే ఉంది నిరుద్యోగుల్లో నిరాశ అనేసి ఉద్యోగ ప్రకటన కొందరిని నిరాశకు గురి చేసింది వయోపరిమితి దాటి ఆందోళన చెందుతున్నారు ఓసీ వారికి ఇరవై నాలుగేళ్లు బీసీలకు ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నిర్దేశించారు మూడున్నరేళ్ళు అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయితే ఉంటుందన్నమాట మూడున్నరేళ్లుగా ప్రకటన లేకపోగా ఇప్పుడు వయోపరిమితిలో వెసులుబాటు ఇవ్వకపోతే నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగ సాధన కోసం చేసిన సాధన అంతా వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాగా తెలంగాణ రాష్ట్రం కేంద్ర సాయుధ బలగాల ఉద్యోగాల్లో వయోపరిమితి సడలించిందని అభ్యర్థి పేర్కొంటున్నారు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వయోపరిమితి కనీసం ఐదు సంవత్సరాల పాటు పెంచాలనేసి కోరుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలన్నిటికీ రెండు సంవత్సరాల పాటు వయోపరిమితి అయితే పెంచడం జరిగిందనమాట అయితే రెండు సంవత్సరాలు వయోపరిమితి పెంచడం అనేది అది చాలా తక్కువ కనీసం ఐదు సంవత్సరాల పాటు వయోపరిమితి పెంచాలనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులైతే కోరుతున్నారు ఈ ఐదు సంవత్సరాల వయోపరిమితి పెంచడం వలన దాదాపు మరొక రెండు లక్షల మందికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందనేసి కూడా అభ్యర్థులైతే కోరుతున్నటువంటి సమా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీరందరినీ దృష్టిలో పెట్టుకునేసి కనీసం ఐదు సంవత్సరాల పాటు వయోపరిమితి పెంచాలనేసి మన ఛానల్ ద్వారా కోరుతూ ఉన్నాము ఇకపోతే ఇక్కడ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి మైదానంలో కొలువు పరుగు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక వార్త అయితే ఉందన్నమాట పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగుల ఆశలు ఎట్టకేలకు ఫలించాయి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడటంతో ఈసారి ఎలాగైనా సాధించాలన్న లక్ష్యంతో యువత సాధన ప్రారంభించారు నాలుగేళ్ల తర్వాత అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోరాదనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు పోటీ పరీక్షకు సమర్థంగా ఎదుర్కొనేందుకు సాధన చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక రెండు దఫాలుగా పరీక్షలు అనేసి ఇచ్చారు అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులని సెలెక్ట్ చేస్తారు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఈవెంట్స్ అయితే ఉంటాయన్నమాట అంటే ఫిజికల్ మెసర్మెంట్ టెస్ట్లు ఉంటాయి అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అయితే ఉంటాయి మీటర్స్ రన్నింగ్ ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది లాంగ్ జంప్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఫిలిమ్స్ లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థిని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందనే సమాచారం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే పరుగు పందంపై దృష్టి సారించాలి అనేసి ఒక స్టూడెంట్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది రాత పరీక్షకి ప్రిపేర్ పాటు ఇప్పటి నుంచే పరుగు పందంపై దృష్టి సారించి ప్రాక్టీస్ చేయాలి మీటర్స్ మీటర్స్ రన్నింగ్ రన్నింగ్ ఖచ్చితంగా నెగ్గే విధంగా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలనేసి ఒక స్టూడెంట్ చెప్పినటువంటి సమాచారం అయితే ఉంది అలాగే మరొక విద్యార్థి చూసుకుంటే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలంటే మొదటగా రాత పరీక్షలో అంటే ప్రిలిమ్స్లో రాణించాలి ఇందుకోసం ఆంగ్లం రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ హిస్టరీ ఎకనామిక్స్ వంటి సబ్జెక్టుల్లో పట్టు సాధించాలనేసి చెప్పడం జరుగుతోంది అలాగే చదువుతో పాటు వ్యాయామం కూడా ముఖ్యమనేసి కూడా మరొక విద్యార్థి చెప్పినటువంటి సమాచారం అయితే ఇక్కడ రావడం జరిగిందనమాట అంటే ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వడంతో పాటు వ్యాయామంపై దృష్టి సారించాలి ఉదయం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఉదయం లేదా సాయంకాలం ఏదో ఒక్క పూట కనీసం వన్ అవర్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇవన్నమాట ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి